యోహాను అనేటటువంటి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, లేదా యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపమునకు కొనిపోబడినప్పుడు అక్కడ దేవుడు తనకు కొన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. క్రీస్తును గూర్చి, అంత్యకాలమును గూర్చి, ఆయన తీర్పును గూర్చి ఏమి జరుగుతుందో పద్మాసు ద్వీపములో యోహానుకు తెలియచేశాడు. 7 సంఘాలకు ఉత్తరములు రాయము అని చెప్పి దేవుడు తనతో చెప్పటం జరిగింది. 7 అనేటటువంటి ఈ అంకె సుమారు 49 సార్లు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. త్వర త్వరగా మీ రిఫరెన్సెస్ రాసుకోండి. మచ్చుకు కొన్ని సందర్భాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. ఉదాహరణకు 1 అధ్యాయము 20వ వచనము, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మములు ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు. 4వ వచనంలో మీరు చూడండి, 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి 7 సువర్ణ దీప స్తంభములు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 ఆత్మలు. ఇవి మొదటి అధ్యాయంలో మనకు కనిపించేటటువంటి 7 సంగతులు. తర్వాత కొన్ని త్వరగా మీతో పంచుకుంటాను. 7 ముద్రలు, 5వ అధ్యాయము 1వ వచనము, 7 కొమ్ములు, 5వ అధ్యాయము 6వ వచనము, 7 బూరలు, 8వ అధ్యాయము 2వ వచనము, 7 దూతలు, 8వ అధ్యాయము 2వ వచనము, 7 ఉరుములు, 10వ అధ్యాయము 3వ వచనము, 7 తలలు, 12వ అధ్యాయము 2వ వచనము, 7 కిరీటాలు, 12వ అధ్యాయము 3వ వచనము, 7 తెగుళ్ళు, 15వ అధ్యాయము 1వ వచనము, 7 పాత్రలు, 17వ అధ్యాయము 1వ వచనము, 7 కొండలు, 17వ అధ్యాయము 9వ వచనము, 7 రాజులు, లేక 7గురు రాజులు, 17వ అధ్యాయము 10వ వచనము. అనేక మార్లు 7 అనే సంఖ్య లేదా అంకె వాడబడింది. మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో పంచుకున్నాను. అనగా ఈ ప్రకటన లేదా ప్రత్యక్షత దేనిని సూచిస్తుందయ్యా అంటే సమాప్తమునకు సూచిస్తుంది, సంపూర్తికి సూచిస్తుంది, ముగింపుకు సూచనగా ఉంది. ఇక ప్రపంచము అంతానికి రాబోతుంది. ఇక ఈ లోకము పూర్తిగా అంతరించబోతుంది. దేవుని యొక్క ప్రణాళిక సంపూర్తి కాబోతుంది. 7 సంపూర్ణతకు, పరిపూర్ణమునకు సూచనగా ఉంది. కాబట్టి 7 అంకె బహు ఎక్కువగా ఈ ప్రకటన గ్రంథంలో వాడడం మనం చూసాం. ఇప్పుడు 7 సంఘాలు, 7 నక్షత్రాలు. 1వ అధ్యాయము 20వ వచనము, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. నక్షత్రాలు దూతలు, మెసెంజర్స్. 7 సంఘాలు దీపస్తంభాలు,
ప్రతి సంఘం లోకానికి దీపమని లోకానికి వెలుగని మనం బహు క్షుణ్ణంగా ధ్యానించాం. మరి నక్షత్రాల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది, 7 నక్షత్రాలు 7 దూతలు. దూత అనగా సమాచారము తెలియచేసేటటువంటి సాధనం. దేవుడు ఆనాడు తన ప్రజలకు ఏదైనా సమాచారము వర్తమానము పంపించాలంటే దూతలను వాడేవాడు. ఈరోజు కూడా దూత అనంటే వర్తమానాన్ని తీసుకుని వెళ్ళేవాడు, దేవుని దగ్గర నుంచి ప్రజలకు వర్తమానాన్ని అందించేవాడిని సాధారణంగా దూత అంటాం. అలాగే ఒకరి నుంచి మరొకరికి సమాచారం అందించేవారిని కూడా దూత అని పిలుస్తాం. 7 నక్షత్రములు 7 దూతలు అనగా 7 వర్తమానికులు లేదా వర్తమానాన్ని అందించేవాళ్ళు, బహుశా కాపర్లు కావచ్చు. నక్షత్రముల గురించి బైబిల్లో చక్కని మాట ఉంది, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఎవరిని దేవుడు నక్షత్రములుగా భావిస్తాడు చూద్దాం రండి ఒక్కసారి. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను, పేజ్ నంబర్ 744. దానియేలు 12వ అధ్యాయము పేజ్ నంబర్ 744 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు, నీతి మార్గము ననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు. ఎవరు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు? అనేక మందిని ప్రభువు చెంతకు నడిపించేవారు. అనేక మందికి దేవుని గూర్చిన సత్యమును రక్షణ సువార్తను అందించి దేవుని వైపుకు నడిపించేవారు ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని బైబిల్లో ఉంది. సహోదరి సహోదరులు, మనమందరం కూడా నక్షత్రములు కావచ్చు. మనమందరము కూడా నక్షత్రముల వలె ప్రకాశించవచ్చు. ఎలా? క్రీస్తును, క్రీస్తు ప్రేమను, క్రీస్తును గూర్చిన సువార్తను మనం ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటం ద్వారా, ఆ క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని పంచిపెట్టడం ద్వారా, ప్రచురము చేయటం ద్వారా, వారిని సత్యములోనికి నడిపించటం ద్వారా మనము ఆకాశములో నక్షత్రములు పోలి నివసించటము సాధ్యము. అంటే జీవము కలిగిన మనము నిజీవమైన నక్షత్రాలుగా మారిపోతామని చెప్పి అంటలేసుమా? దాని అర్థం ఏమిటంటే నక్షత్రముల వలె మనము ప్రకాశిస్తాం. దేవుడు కోరుకుంటున్నాడు మనము ప్రకాశించాలి. మనము దేవుని వైపుకు అనేక మందిని త్రిప్పాలి. అడుగుతున్నాను ఈ రాత్రి, మీలో ఎంతమందిని ప్రభు యొక్క మార్గములోనికి నడిపించగలిగారు? మీ జీవితం ద్వారా, మీ జీవితంలో వచ్చిన మార్పు ద్వారా, మీరు పొందుకున్న శాంతి సమాధానము ద్వారా, మీరు పొందుకున్న రక్షణ ద్వారా, రక్షణ ఆనందము ద్వారా ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు? 7 నక్షత్రములు 7 దూతలకు సూచన. దూత అనగా దేవుని యొద్ద నుండి ఆయన సత్యమును, ఆయన వార్తను ప్రజలకు తీసుకుని వెళ్ళేవాడు. మనమందరం కూడా దూతలుగా ఉండొచ్చు. దేవునిని గూర్చిన సువర్తమానమును లోకానికి పంచిపెట్టి ప్రకాశించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. 7 సంఘములకు ఉత్తరములు రాయము, ఈ విషయాలు ఆ సంఘములకు తెలియచేయము అని చెప్పి 1వ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. రండి 2వ అధ్యాయానికి మనం వచ్చేద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 దీపస్తంభముల మధ్య. దీపస్తంభములు దేనికి సూచన చెప్తారా? దేనికి సూచన? సంఘములకు సూచన. దేవుడు ఏమంటున్నాడు? దీపస్తంభముల మధ్య
నేను సంచరిస్తున్నాను అనగా అర్థమేమిటి? దేవుడు సంఘముల మధ్య సంచరిస్తున్నాడు, సంఘములో సంచరిస్తున్నాడు. ఈరోజు మన మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్య ప్రతి ఒక్కరిని గమనిస్తూ తిరుగుతున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఒకవేళ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నట్లయితే, మన జీవితాన్ని స్కాన్ చేసినట్లయితే, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఏవైనా బయటపడతాయేమో, మన ఆత్మీయతకు ప్రమాదకరమైనటువంటి వాటిగా కనిపించేది ఏవైనా బయటపడతాయేమో. సాధారణంగా ఒక వ్యక్తి అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అతన్ని స్కాన్ చేస్తారు. రకరకాల స్కానింగ్స్ ఉన్నాయి. శరీర భాగాలను బట్టి, ఆ భాగంలో ఏర్పడినటువంటి రుగ్మతను బట్టి స్కానింగ్ చేస్తారు. ఆ స్కాన్ ఏం చేస్తుందయ్యా అంటే, శరీరంలో ఉన్న రోగాన్ని బయట పెట్టేస్తుంది, లోపాన్ని బయట పెట్టేస్తుంది, ఉన్న ప్రమాదము ఎంత తీవ్రంగా ఉందో తెలియచేసేస్తుంది. దేవుడు కూడా మనల్ని స్కానింగ్ చేసినట్లయితే, మనలో ఎటువంటి పాపము దాగి ఉందో, ఏ పాపిష్టి కార్యాలు మన జీవితాన్ని, శరీరాన్ని, ఆత్మీయతను, ఆత్మానుసారంగా జీవించాల్సినటువంటి జీవితాన్ని నాశనం చేస్తున్నాయో దేవుడు పసిగట్టగలడు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను, నన్ను, మనలను ఒకవేళ తాను స్కాన్ చేసినట్లయితే, ఏ పాపాలు బయటపడతాయి. ఆ రోజు దేవుడు ఎఫెసు సంఘాన్ని స్కానింగ్ చేశాడు. సంఘముల మధ్య సంచరించు దేవుడు ప్రతి సంఘాన్ని స్కానింగ్ చేశాడు. దయచేసి వినండి, సంఘం అంటే కేవలం నాలుగు గోడలతో నిర్మించబడిన ఓ మందిరము కాదు. సంఘము అనగా సజీవమైన రాళ్లతో కట్టబడిన ఆత్మలమైన మనమే, ఆత్మీయులమైన మనమే సంఘము. అనగా దేవుడు సంఘము మధ్య సంచరించుచూ ఉండగా, అనగా ఆయన మన మధ్య సంచరించినప్పుడు, మనలను చూసినప్పుడు, సహోదరి సహోదరులు స్కాన్ చేసినట్లయితే మన బ్రతుకు బయటపడుతుందేమో. సాధారణంగా ఎయిర్పోర్ట్ లో ఈ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నా, లేదా ఫ్లైట్ లో మనం ప్రయాణం చేస్తున్నా, మనం తీసుకుని వెళ్ళేటటువంటి ఆ సూట్ కేసుల్ని, బ్రీఫ్ కేసుల్ని మనుషుల్ని కూడా స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసినప్పుడు ప్రయాణానికి ప్రమాదకరమైనవి, వెళ్లే దేశము అంగీకరించినవి ఏమున్నా సరే ఆ స్కానింగ్లో తేలిపోతాయి. ఎంత జాగ్రత్తగా మాయ చేసి ఏది దాచిపెట్టినా సరే ఆ స్కానింగ్లో బయటపడిపోతాయి. ఈ లోకంలో ఏ పాపాన్నైనా ఎంత తెలివిగా నీవు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టినా అవి ఎంత కాలంగా దాపెట్టినా, ఎంత చమత్కారంగా, ఎంత తెలివిగా దాపెట్టినా, దేవుడు నిన్ను స్కాన్ చేసినప్పుడు నీ పాపం బయటపడిపోతుంది. ఎఫెసు సంఘాన్ని దేవుడు స్కానింగ్ చేశాడు, లోపాలన్నీ బయటపడిపోయినాయి. అలా బయటపడిపోయినప్పుడు ఆ లోపాల గురించి రాయమన్నాడు. యోహాను ఎఫెసు సంఘాన్ని నేను స్కానింగ్ చేశాను, చాలా లోపాలు బయటపడినాయి. ఇమీడియట్గా వాటిని గూర్చి వారికి తెలియచేయి. లోపాలు బయటపడినాయి, అలాగే వారిలో ఉన్నటువంటి మంచి కార్యాలు బయటపడినాయి. సాధారణంగా కొంతమంది మనల్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మన మీద ఎంతో కొంత ద్వేషము, కోపము కలిగిన వాళ్ళు. మనల్ని పరిశీలనగా చూస్తే వారికి ఎప్పుడు మనలో ఏదో ఒక లోపమే కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక తప్పు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి చూపులు కోపముతోనూ, ద్వేషముతోనూ, అసూయతోనూ నిండిపోయాయి కనుక మీలో ఎప్పుడు లోపాలే కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు యొక్క కళ్ళు ద్వేషంతోనూ, కోపముతోనూ నిండిపోయిన కళ్ళు కావు. ఆయన కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు. ఒకవైపు ప్రేమ కలిగిన కళ్ళు, మరో ఒక వైపు పరిపూర్ణంగా సత్యమునే కనుగొనేటటువంటి కళ్ళు. ఆనాడు ఎఫెసులో ఉన్న సంఘాన్ని, లేక ఎఫెసులో ఉన్నటువంటి ఆ దీపస్తంభాన్ని, సంఘాన్ని ఆయన పరిశీలించినప్పుడు, చూచినప్పుడు, స్కానింగ్ లో కొన్ని లోపాలు బయటపడినాయి, కొన్ని మంచివి కూడా బయటపడినాయి.
దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజర్, అద్భుతమైనటువంటి లీడర్, అద్భుతమైనటువంటి ఆ నాయకుడు. సహజంగా మంచి నాయకునికి ఉండే గొప్పతనం ఏమిటంటే, గొప్ప లక్షణం ఏమిటంటే, ఎవరినైనా సరిచేయాలి అనుకున్నప్పుడు మొదటిగా సరిచేయాలి అనుకున్న వ్యక్తికి తనలో ఉన్నటువంటి టాలెంట్ ఏమిటో, తనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, తనలో ఉన్నటువంటి బలాలు ఏమిటో, తనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో తెలియచేసే ప్రయత్నం చేస్తాడు. అలా మొదటిగా తనకున్నటువంటి స్ట్రెంగ్త్లు ఏమిటో తెలియచేసి ఆ తరువాత తనలో ఉన్న బలహీనతలు ఏమిటో తెలియచేసే ప్రయత్నం చేస్తాడు. మా కాలేజీలో ఒక టెక్నిక్ ఉండేది. ఏమిటా టెక్నిక్ అంటే, మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా పనులు చేస్తున్నప్పుడు మేము ఏమైనా మంచి పనులు చేసినా ఏమైనా ఉద్ధరించామనుకోండి, మేము కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ రోజుల్లోనే అటెండెన్స్ కోసం మేము పంచింగ్ చేసేవాళ్ళం. అలా పంచింగ్ కార్డు ఉండేది, అక్కడ ఒక లెటర్ పెట్టేవాళ్ళు ఎప్పుడు ఉదయమునే. ఆ పంచింగ్ కార్డుతో పాటు ఒక లెటర్ పెట్టేవాళ్ళు. ఆ లెటర్ తెరిచి చూస్తే, నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు, నీ గురించి మంచి రిపోర్ట్ వచ్చింది, నువ్వు బహుగా కష్టపడతావట, ఎప్పుడు ఖాళీగా కూర్చోవట, నీ గురించి మంచి రిపోర్ట్ మాకు వచ్చింది, వెల్ డన్, మంచిది, నిన్ను అప్రిషియేట్ చేస్తున్నావు అని లెటర్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాడు ఉదయమునే కాలేజీకి వస్తూ అది చదివినప్పుడు, నేను బాగా చదువుతున్నానట, నేను బాగా కష్టపడుతున్నానట అని చెప్పి వాళ్ళు ఉత్తరం ఇస్తే, వీడు ఆ రోజంతా ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ కష్టపడతాడు, ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతాడు, ఇంకా ఎక్కువ మంచి ప్రాక్టికల్స్ చేస్తాడు. ఒకవేళ మా స్టూడెంట్స్ కానివ్వండి, మాతో పాటు చదువుకుంటున్న ఫ్రెండ్స్ కానివ్వండి పిచ్చి వేషాలు ఏమైనా వేశారనుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడు పంచింగ్ కార్డ్ దగ్గర లెటర్ పెట్టరు, వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఒక లెటర్ పెడతారు. బయటికి వెళ్ళేటప్పుడు లెటర్ ఉందయ్యా అంటే వాడికి మూడింది అర్థం. ఆ లెటర్ తెరిచి చూస్తే ఏముంటుందంటే, నీవు ఆశించినట్టుగా చదవటం లేదు, నీ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఏమీ బాగోలేదు, నీ పద్ధతి కూడా సరిగా లేదు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబోతున్నావు, జాగ్రత్తగా ఉండు లేదా నెక్స్ట్ టైం నిన్ను సస్పెండ్ చేసి పడేస్తాం అని చెప్పి ఎప్పుడు ఇస్తున్నారు రిపోర్ట్ వాళ్ళు? సాయంత్రం ఇస్తున్నారు. ఎందుకని? సాయంత్రం వాడు ఇంటికి వెళ్ళి రాత్రంతా ఏడ్చినా పర్వాలా, అదే పని మార్నింగ్ చేశారనుకోండి వాడు చదువుకోవడం మనసు స్కూల్లో ఏడుస్తాడు. అలా స్కూల్లో ఏడవకుండా వాడు ఇంటికి వెళ్ళి ఏడిస్తే రాత్రంతా కాస్త కోస్త ఆలోచిస్తాడు, మరుసటి రోజు కాస్త చక్కగా చదువుకుంటాడు. ఎప్పుడు అప్రిషియేషన్? మొదటిగా అప్రిసియేషన్. ఎప్పుడు కరెక్షన్? తరువాతే కరెక్షన్. చాలా సందర్భాల్లో మనం మన బిడ్డలను కావచ్చు, మన చుట్టూ ఉన్నవారిని కావచ్చు, వాళ్ళలో నుంచి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు బయటికి తీసుకురావాలంటే వారిని అప్రిషియేట్ చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు విమర్శిస్తూ ఉంటే, ఎప్పుడు తిడుతూ ఉంటే, ఎప్పుడు నిందిస్తూ ఉంటే సాధారణంగా తాను చేసే పని చేసేవాడు కూడా చేయలేకపోతాడు. కానీ చక్కగా ఒకవైపు మెచ్చుకుంటూ, ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ లోపాలు తెలియచేస్తే సాధారణంగా అటువంటి వ్యక్తి తన లోపాలు సరిచేసుకుంటాడు, తాను ఇవ్వగలిగినటువంటి శక్తికి మించినటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు. అప్రిషియేట్ చేయటం నేర్చుకోండి, మెచ్చుకోవడం నేర్చుకోండి. మీరు పనిచేస్తున్న చోట మీ దగ్గర పనిచేసే వాళ్ళ చేత పని చేయించాలి అంటే మొదటిగా వారిని మెచ్చుకోవడం నేర్చుకోండి. వారిలో ఉన్నటువంటి మంచి కార్యాలు ఏమిటో గమనించండి, వాటిని వారికి తెలియచేయండి. నీలా ఎవడూ కూడా పనికి ఇంత ముందుగా రాడు, అందరికంటే ముందుగా వచ్చేది నువ్వే. అందరూ వచ్చిన వెంటనే కాలక్షేపం చేస్తారు కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా పని స్టార్ట్ చేసేస్తావు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు కానీ నువ్వు మాత్రం ఎవరితోనూ కాలక్షేపం చేయు, నీకు ఇచ్చిన పని చక్కగా చేస్తావు. నీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు లేదా నీతో పాటు సేవలో పాలు పంచుకుంటున్న వారు కావచ్చు, ఇంటి దగ్గర నీ భార్య లేక నీ బిడ్డలు లేక నీ భర్త కావచ్చు, మొదటిగా అప్రిషియేట్ చేయటం. అప్రిషియేట్ చేయటం అనేది దేవుని విధానం, ప్రేమించటము అనేది దేవుని విధానం. దేవుడు మొదటిగా ప్రేమిస్తాడు, ఆ తర్వాతే సరిచేస్తాడు.
చాలా మంది సరిచేసేటప్పుడు ప్రేమతో సరిచేయరు, ప్రేమను బట్టి సరిచేయరు, కోపముతో సరిచేస్తారు, ద్వేషముతో సరిచేస్తారు, లోపల ఒక విధమైన ఆయాసము కలిగి సరిచేస్తారు. అలా ద్వేషముతోనో దూషించే తత్వంతోనో కోపతాపాలతో ఎవరిని సరిచేసినా సాధారణంగా మంచి ఫలితాలు ఇవ్వవు. మీకు జ్ఞాపకం ఉన్నాడా, ఒక యవనస్తుడు పరుగు పరుగు యేసయ్య దగ్గరకు వచ్చాడు. సద్బోధ కూడా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఇవన్నీ చేయాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని చెప్పి యేసయ్య అంటే, ఆ కుర్రవాడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను కదా, ఇక నాకు కొదువ ఏమిటి, ఇక నాకు లోపం ఏమిటి నాకు తెలియచ్చే అన్నప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంటుంది, యేసు అతనిని ప్రేమించి అతన్ని సరిచేసే ముందు మొదట యేసయ్య ఏం చేశాడు, ప్రేమించాడు. అతనిని ప్రేమించి చూస్తారా ఒకసారి ఆ మాట, మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం. మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము, యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి మొదటిగా ఏం చేశాడు, ప్రేమించాడు. తల్లులు తండ్రులు, మీ బిడ్డలను మీరు సరిచేయాలనుకుంటున్నారా, అయితే మొదటిగా ప్రేమను చూపించండి. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని క్రియల్లో చూపించండి. మీరు ప్రేమను చూపించకుండా ప్రేమించకుండా మీ బిడ్డలు మీ మాట వినాలి, మీకు లోబడాలి, మీరు గద్దించినప్పుడు సరిచేసినప్పుడు దాన్ని అంగీకరించాలి అని అనుకుంటే అది అసాధ్యం కాదు. కొంతమంది తండ్రులకు బిడ్డలను ప్రేమించడం చేత కాదు, కొంతమంది తల్లులకు బిడ్డలను ప్రేమించడం చేత కాదు, బిడ్డలను ప్రేమించడం చేత కాదు కానీ బిడ్డలను సరిచేయటం మాత్రం చేతనవుతుంది, బిడ్డలను కొట్టడం మాత్రం చేతనవుతుంది, బిడ్డలను భయపెట్టడం మాత్రం చేతనవుతుంది. కొట్టడం, భయపెట్టడం, ప్రేమించకుండా వారిని ద్వేషించటం, దూషించటం, శాపనార్థాలు పెట్టడం, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే బిడ్డలకు నీ మీద ఒక విధమైనటువంటి అననుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. మా తండ్రికి నన్ను శిక్షించటం తెలుసు కానీ, దూషించటం తెలుసు కానీ, కొట్టడం తెలుసు కానీ, సరిచేయటం తెలుసు కానీ ప్రేమించటం మాత్రం తెలియదు, ఆ ప్రేమను చూపించటం మాత్రం తెలియదు, కొట్టడానికి మాత్రం మీద మీదకు వచ్చేస్తూ ఉంటాడు. మా మమ్మీ ఎప్పుడు కొట్టే ప్రయత్నం చేస్తుంది, తిట్టే ప్రయత్నం చేస్తుంది, ఏదో విధంగా నన్ను తన్నే ప్రయత్నం చేస్తుంది, బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రేమించే ప్రయత్నం ఎందుకు చేయదు? తల్లులు తండ్రులు, మీరు మీ బిడ్డలను ప్రేమించకుండా ఆ ప్రేమను క్రియల్లో చూపించకుండా, అదేవిధంగా భర్త భార్య కూడా ప్రేమించకుండా ప్రేమను క్రియల్లో చూపించకుండా లోపరుచుకోవాలి, లోబడాలి అని ప్రయత్నం చేస్తే సహజంగా ఇది బెడుచుకొడుతుంది, సత్ఫలితాలు ఇవ్వనే ఇవ్వవు. యేసుక్రీస్తే మనందరికీ మాదిరి. ఆ కుర్రవాడిలో లోపం ఉంది, ఇంకా నాలో ఏమిటి లోపం, ఇంకా నాలో ఏమిటి కొదువ అని ఆ కుర్రవాడు యేసును అడిగాడు. ఇరవై ఒకటి వచనం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి మొదటిగా ప్రేమించాడు. ఆ కుర్రవాడు చెప్పింది ఎంతో కొంత వాస్తవం, నిజం కాబట్టి యేసు ప్రేమించాడు, లేకపోతే ఖచ్చితంగా చెప్పేసేవాడు, నాయనా నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు, ఇలా అబద్ధాల కోర్లు పరలోకానికి వెళ్ళరయ్యా అనేవాడు. కానీ తను చెప్పిందంత వాస్తవం గనుక అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎప్పుడు లోపాన్ని బయటపెట్టాడు, మొదటిగా ప్రేమించిన తర్వాతే. మొదటిగా ప్రేమించి, ప్రేమించకుండా లోపాలు తెలియచేస్తే ఏ ఒక్కరూ కూడా తను తాను సరిచేసుకోరు. ప్రేమించకుండా, ఆ ప్రేమను చూపించకుండా ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు సాధారణంగా అంగీకరించి ఆస్వాదించడం సాధ్యము కాదు. ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తే ఆ కుర్రవాడిని ప్రేమించి ఆ కుర్రవాడిలో ఉన్న లోపాన్ని తెలియచేసే ప్రయత్నం చేశాడు. ఎఫెసులో ఉన్న సంఘం గురించి యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు, యోహానుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ముందుగానే వడ్డించడం మొదలు పెట్టాడా?
ముందుగానే తిట్టడం మొదలు పెట్టాడా, సరిచేయటం మొదలు పెట్టాడా? స్కాన్ లో చాలా తేడాలు వచ్చేసినాయి, స్కాన్ లో చాలా లోపాలు కనిపించినాయి. లోపాలు కనిపించినంత మాత్రాన ఏకరువుగా వాటినే ముందు పెట్టలాం. ఇందాక చెప్పాగా, యేసు ఎవరినైనా సరిచేయాలంటే ఆయన మొదటిగా ప్రేమను చూపుతాడు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనం ఏమిటో తెలియచేస్తాడు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలు ఏమిటో గ్రహింప చేస్తాడు. ఎఫెస్సు సంఘము, మీకు తెలుసా ఈ ఎఫెస్సు సంఘము ఎలా పుట్టుకొచ్చిందో? భక్తుడైన పౌలు సువార్త ప్రయాణం చేస్తూ చేస్తూ ఎఫెస్సు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ ఎఫెస్సు అనే ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తే తనకు వ్యతిరేకత వచ్చింది. సమాజ మందిరంలో తను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతన్ని బోధించకుండా ఆటంకపరిచాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. ఎఫెస్సు ఎవరు స్థాపించిన సంఘము? పౌలు స్థాపించిన సంఘము. చూద్దాం రండి, ఎనిమిదవ వచనం నుంచి 19వ అధ్యాయము. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురల్లు అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. వినండి ప్రియులారా, పౌలు సేవ చేస్తున్నప్పుడు వ్యతిరేకత దాపరించింది. తాను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సమాజ మందిరంలో అతని వాక్యాన్ని వ్యతిరేకించాడు. సాధారణంగా సమాజ మందిరంలో వారానికి ఒకరోజు మాత్రమే కూడుకుంటారు, అది కూడా శనివారం. శనివారము విశ్రాంతి దినము గనుక సమాజముగా వారు కూడుకునేవారు. అనగా వారానికి ఒక్కసారి అవకాశం దొరికేది పౌలుకు వాక్యాన్ని బోధించటానికి, నెలకు కేవలం 4 సార్లు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పౌలు ప్రకటిస్తున్న సువార్తను అంగీకరించకుండా వ్యతిరేకతను కనపరిచారు, అడ్డు చెప్పారు. ఇప్పుడు సువార్త సేవకు ఆటంకము ఏర్పడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సేవకులారా, వినండి. సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు అన్నీ సాఫీగా సాగిపోవు. మీ యొక్క సంఘంలో కొన్ని ఆటంకాలు రావచ్చు, సేవలో కొన్ని అభ్యంతరాలు రావచ్చు, కుటుంబంలో కొన్ని శోధనలు పరీక్షలు రావచ్చు. అంతా ప్రశాంతంగా ఉంది, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో సడన్ గా మీరు ఊహించినటువంటి పరిణామాల గుండా వెళ్ళవలసి రావచ్చు, వ్యతిరేకత రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. ఆ అభ్యంతరాలు సంఘంలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వారి వల్లే రావచ్చు, సంఘ పెద్దల వల్లే రావచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా కాలంగా ఉంటున్నటువంటి విశ్వాసుల వల్ల లేదా మీకు బహుగా అండగా నిలబడేటటువంటి వారి వల్లే రావచ్చు, లేదా స్థానికుల వల్ల రావచ్చు, సమాజం వల్ల రావచ్చు, లేదా కొన్నిసార్లు తోటి సేవకుల వల్ల కూడా మీ సేవకు ముప్పు రావచ్చు. ఒకవేళ ఈరోజు మీరు మీ పరిచర్య సమస్యల గుండా, మీరు మీ కుటుంబము కష్టాల గుండా వెళుతున్నట్లయితే, సడన్ గా వ్యతిరేకత ఏర్పడింది, సడన్ గా మీ కుటుంబము ఒక కుదుపు గుండా వెళ్లాల్సి వచ్చింది, సడన్ గా మీ జీవితాల్లో ఒక అశాంతి అసమాధానంతో కూడినటువంటి సంఘటన చోటు చేసుకుంది, అలా జరిగినప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి? అలాంటివి ఎందుకు వాస్తవంగా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు? ప్రశాంతంగా ఉద్యోగం సాగుతుంది, ప్రశాంతంగా మీ వ్యాపారము సాగుతుంది, ప్రశాంతంగా మీరు పెట్టుకున్న చిన్న కొట్టు ఏ ఆటంకాలు లేకుండా ఆ కొట్టు చక్కగా సాగుతుంది. సడన్ గా ఖాళీ చేసేయమన్నారు, సడన్ గా మీరు చేస్తున్న పరిచర్య ఆపేసేయమన్నారు, సడన్ గా మీ ఇల్లు ఖాళీ చేయమన్నారు, సడన్ గా మిమ్మల్ని రిజైన్ చేయమన్నారు, సడన్ గా ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్పి శాసన చేశారు. ఇలా ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న వారికి సడన్ గా ఎందుకు ఇలాంటివి వచ్చి దాపరిస్తాయి? అలాంటివి క్షేమాన్ని తీసుకొస్తాయా, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయా,
లేక దేవుని బిడ్డలమైన మనకు నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తాయా? చాలా సందర్భాల్లో మనకు వచ్చే కష్టాలను చూసి, సడన్ గా వచ్చేటటువంటి అననుకూల పరిస్థితులను చూసి సహజంగా భయపడిపోతాం, సహజంగా భీతి చెందుతాం, సహజంగా కలత పడిపోతాం, సహజంగా నిరుత్సాహపడతాం, నీరసపడిపోతాం. ఏమిటి ప్రభువా, కాస్త కుదుట పడుతున్నప్పుడు ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, కాస్త ఆర్థికంగా కుదుట పడ్డాం, ఇప్పుడిప్పుడే మా కుటుంబం చక్కబడుతుంది అనుకున్న సమయంలో మళ్ళా ఈ సమస్య ఏమిటి, మళ్ళా ఈ కష్టం ఏమిటి, మళ్ళా ఈ వ్యతిరేకత ఏమిటి, సంఘం బాగుంది, సంఘం వర్ధిల్లుతుంది అనుకున్న సమయంలో మళ్ళా ఈ యొక్క భేదాభిప్రాయాలు ఏమిటి? ఇలాంటి కుదుపు గుండా, ఇలాంటి కష్టం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దాని వెనుక దేవుడు మేలు దాచి ఉంచాడా లేక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడా? దయచేసి వినండి. ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక యాత్రలో సడన్ గా కొన్నిసార్లు మనం ఆటంకాల గుండా, అభ్యంతరాల గుండా, సేవా జీవితంలో కూడా పోరాటాల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు దాని వెనుక దేవుడు ఖచ్చితంగా మనము ఊహించని, తలంచని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు తప్ప నిన్ను అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళడానికో, నిన్ను నాశనం చేయటానికో దేవుడు ఏమాత్రము ఉద్దేశించేవి కానే కాదు. ఆటంకం వచ్చింది పౌలుకు, ఇంకొకసారి ఈ మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇంకొకసారి ఇక్కడ నువ్వు వాక్యం చెప్పడానికి వీల్లేదు, ఏమో చంపి పడేస్తావు నిన్ను, ఏం చెప్పాలి పౌలు? నిరుత్సాహపడిపోవాలా? నిస్పృహకు లోనైపోవాలా? తను ముందుకు సాగుతున్నప్పుడు తన అడుగులు ఆపివేయబడినాయి, ఆటంకం ఏర్పడింది, దిగులు పడిపోవాలా? పౌలు ఆలోచించాడు. సరే, మీరు నన్ను సమాజ మందిరంలోకి అడుగు పెట్టద్దన్నారు, వాక్యం చెప్పొద్దన్నారు, సరే అని చెప్పి ఏడుస్తూ కూర్చోలా దేవుని వైపుకు తిరిగాడు, దేవునికి మొరపెట్టాడు. దేవుడు తనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ముందుకు సాగో సెలవిచ్చాడు. ఏం చేశాడు? బైబిల్లో ఉంది, చూద్దామండి. 9వ వచనము, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఇక లాభం లేదు, సమాజ మందిరంలో వాక్యం చెప్పొద్దంటున్నారు. సమాజ మందిరంలో వాక్యం చెప్పకుండా మీరు నన్ను ఆపగలరు, కానీ మరొక చోట వాక్యం చెప్పకుండా మీరు ఆపలేరుగా. కాబట్టి నేనేం చేస్తానంటే, తను ఒక పాఠశాల ఉంటే ఆ పాఠశాలలో రెంట్కి తీసుకున్నాడు, ఆ పాఠశాలలో అడుగు పెట్టాడు, ఆ పాఠశాలలో ప్రతి దినము వాక్యం చెప్పటం మొదలు పెట్టాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు వాక్యం చెప్పేవాడు వారంలో? ఒకసారి. నెలకి ఎన్నిసార్లు వాక్యం చెప్పేవాడు? 4 సార్లు. ఇప్పుడు ఆటంకం రావడం వల్ల తానేం చేశాడు? పాఠశాలను రెంట్ తీసుకున్నాడు, లేదా పాఠశాలను అక్కడ ఉన్నటువంటి తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. ఆ పాఠశాలను తీసుకుని ప్రతిరోజు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే వారానికి ఎన్నిసార్లు? 7 సార్లు. నెలకి ఎన్నిసార్లు? 30 సార్లు. అంతకుముందు ఆటంకం రాకముందు ఎన్నిసార్లు? వారానికి ఒక్కసారి, నెలకి 4 సార్లు. ఇప్పుడు చెప్పాలి, ఆటంకము పౌలు యొక్క సేవను అభివృద్ధి పరిచిందా, అట్టడుగు స్థాయికి లాక్కెళ్ళిపోయిందా? మీరే చెప్పాలి. ఆ రోజు పౌలు జీవితంలో సేవలో పరిచర్యలో వచ్చిన ఆటంకము, వ్యతిరేకత పౌలు పరిచర్యను అంచెలంచెలుగా దీవించింది, హెచ్చించింది. మన జీవితాలను, మన బ్రతుకులను, మన కుటుంబాలను, మన సేవను, సంఘాన్ని, పరిచర్యను దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించటానికి కొన్నిసార్లు ఆటంకాలను, అభ్యంతరాలను అనుమతిస్తాడు. అలా ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా దేవుని వైపుకు తిరిగితే ఎంత బాగుంటుంది. ఎఫెసు సంఘానికి ఉత్తరం రాయన్నాడు. అసలు ఆ సంఘము ఎలా పుట్టుకొచ్చిందో తెలుసా? అభ్యంతరాల మధ్య, ఆటంకాల మధ్య, బెదిరింపుల మధ్య ఆ సంఘం పుట్టుకొచ్చింది. పౌలు పారిపోలా, పౌలు దడిసిపోలా, జడిసిపోలా, పౌలు పారిపోలా, ఏం చేశాడు? నిలబడ్డాడు.
సమాజమందిరంలో అడుగు పెట్టకుండా చేస్తే మరొక చోట నిలబడి సువార్త ప్రకటిస్తా. అలా ఎన్ని సంవత్సరాలు వాక్యం బోధించాడట బైబిల్లో ఉంది, 10 సంవత్సరాలు 10వ వచనము 10వ వచనము. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుక, 2 ఏండ్ల వరకు ఇలా జరిగను. ప్రతిరోజు వాక్యమే, ప్రతిరోజు సువార్త ప్రకటనే. అంతకుముందు వారానికి ఒకసారి, నెలకి 4 సార్లు, సంవత్సరానికి 48 సార్లు మాత్రమే సాధ్యమయ్యేది సమాజ మందిరంలో ఉన్నట్లయితే. కానీ ఇప్పుడు సంవత్సరంలో 365 ప్రసంగాలు చేశాడు. ఎలా సాధ్యమైంది? ఓ ఆటంకము పౌలు జీవితాన్ని మరింత బలమైన సేవ చేయటానికి దాసోహమైంది, లేక అలా చేయటానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించింది. ఆటంకాలు కొన్ని సందర్భాల్లో, అభ్యంతరాలు కొన్ని సందర్భాల్లో, సహోదరి సహోదరులు, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తాడు. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను. అలా జరిగిన తర్వాత ఏం జరిగింది? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఆసియాలో ఉన్న వారందరూ కూడా ఆనాడు ప్రభు వాక్యం వినగలిగారు. కారణం, ప్రతిరోజు వాక్య పరిచర్ చేశాడు. కీర్తనలో చక్కని మాట ఉంటుంది, ప్రతి దినము ఆయన సువార్తను ప్రచురము చేయుడి. ఈ మాట నేను చదివినప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా, ప్రతి దినము నీ వాక్యాన్ని అందించే కృప నాకు దయచేయి అని ప్రార్థన చేయగా, ఈరోజు ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రి, ఒక భాషలో కాదు, ఇప్పుడు సుమారు 8 భాషల్లో దేవుని గురించిన సువార్తను కోట్ల మంది ప్రజలకు అందించే కృపా భాగ్యము మీ అందరి ప్రార్థనల వల్ల, సహకారం వల్ల దేవుడు అనుగ్రహించాడు. ప్రతి దినము సువార్తను ప్రకటించాడు. ఎక్కడ? ఎఫెసులో. అలా ప్రతి దినము వాక్యమును బోధించినప్పుడు ఆ ప్రాంతములో ఉన్న వారందరూ కూడా వాక్యమును విన్నారు. అప్పుడు ఏం జరిగింది? 11, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలను, నడి కట్లను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులను కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభు అని యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచిన, అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును, గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను. గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడును. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనివి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇదంతా కూడా ఎఫెస్సు సంఘములో, లేక ఎఫెస్సులో పౌలు చేసిన పరిచర్య ద్వారా జరిగిన సంఘటనలు, ఏర్పడిన సంఘము. ఎఫెస్సు వాక్యములో పుట్టుకొచ్చిన సంఘం, వాక్యమును ప్రకటించటం వల్ల పుట్టుకొచ్చిన సంఘం, అభ్యంతరాల మధ్య, ఆటంకాల మధ్య జన్మించిన సంఘం. ఆ సంఘాన్ని ఇప్పుడు ప్రభు చూస్తూ కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఆ తరువాత వారిలో ఉన్న లోపాలు కూడా బయట పెట్టాడు. చూద్దాం రండి, ఎఫెసు సంఘము. ఒకవేళ ఈ సంఘంలో ఉన్న లోపాలు లేక మంచి కార్యాలు మనలో కూడా ఉన్నాయేమో పరిశీలించుకుందాం. రండి, 2వ అధ్యాయము ప్రకటన, మొదటి నుంచి చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఎంత మంచివాడండి. మళ్ళా చెప్తున్నా, సరిచేసే ముందు ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటో
ముందుగా తెలియచేస్తున్నాను, నీ క్రియలు నాకు తెలుసు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదర, దేవుడు నీతో నాతో సూటిగా చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం చేస్తావో నాకు తెలుసు. నాకు తెలియకుండా నువ్వేమీ చేయలేవు, నీ క్రియలు నాకు తెలుసు. కానీ ఇక్కడ రాస్తున్న క్రియలు మంచి క్రియలు, పాపిష్టి క్రియలు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, నీ క్రియలు ఏ క్రియలు? మంచి క్రియలేనా? పరిశుద్ధమైన క్రియలేనా? మంచి పనులేనా లేక చెడ్డ పనుల? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ పనులు చేస్తున్నావు? చెడు పనులు చేస్తున్నావా? చెడ్డ కార్యాలు చేస్తున్నావా? పాపిష్టి పనులు చేస్తున్నావా? నీచమైన క్రియలు చేస్తున్నావా? దుష్క్రియలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు దుష్క్రియలు చేసేవాడివైతే, పాపిష్టి క్రియలు చేసేవాడివైతే, నువ్వు దేవుడు ఆశిస్తున్నట్టుగా జీవించేవాడివి కాదు. ఆనాడు ఎఫెసు సంఘాన్ని దేవుడు చూసినప్పుడు, నీ క్రియలు చెడ్డవి అనలా, నీ క్రియలు నాకు తెలుసు. అందులో ఎంతో కొంత అభినందనే ఉంది, నీ క్రియలు నాకు తెలుసు. రెండు, నీ కష్టము కూడా నాకు తెలుసు. అది కబుర్లు చెప్పే సంఘం కాదు. సంఘము అనగా మరలా చెప్తున్న నాలుగు గోడలు కాదు, సజీవమైన రాళ్ళు అనగా దేవుని బిడ్డలు మనమే. ఎఫెసు సంఘము కబుర్ల సంఘము కాదు. చాలా మంది కబుర్లతో కాలక్షేపం చేసేస్తారు. వాళ్ళ ఆత్మీయత గురించి ఎన్ని కబుర్లు చెప్తారో, కానీ క్రియలు చూస్తే మాత్రం ఏమీ ఉండవు. దయచేసి సహోదరి సహోదరులు, మీ ఆత్మీయతను కబుర్లలో చూపించకండి. మీ ఆత్మీయతను ఈమెయిల్లోనో చాటింగుల్లోనో చూపించకండి. అబ్బో, ఈ రోజుల్లో ఉన్నటువంటి చాటింగు, ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఎంత ఆత్మీయతో. కొన్నిసార్లు మన కల్వరి టెంపుల్ గురించి కొంతమంది, అబ్బో ఎంత అద్భుతంగా రాస్తారో, నేను కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత కల్వరి టెంపుల్లో దేవుని సన్నిధిని చూశాను, కల్వరి టెంపుల్లో దేవుని యొక్క శక్తిని చూశాను, కల్వరి టెంపుల్లో అద్భుతమైనటువంటి వాక్యాన్ని విన్నాను, కల్వరి టెంపుల్లో దేవుడు ఏవేవో రాస్తూ ఉంటే, కొన్నిసార్లు నాకు టైం ఉన్నప్పుడు వీళ్ళ రివ్యూస్ కానీ లేదంటే వీళ్ళ కామెంట్స్ కానీ నేను చదివే ప్రయత్నం చేస్తే, ఇంత అద్భుతంగా రాశాడేంటి ఈయన, ఎవడో చూద్దామని చెప్పి అతని పేరు మీద కొడితే అక్కడికి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? మన వాడి ఇంటికి తీసుకెళ్తుంది, ఆ ఫేస్బుక్ అకౌంట్కి తీసుకెళ్తుంది. అక్కడ అన్ని చెత్తే, అక్కడ చూస్తే మన వాడి వ్యవహారం అంతా వేరు, ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఫ్రెండ్ సర్కిల్ వేరు, అక్కడ జరుగుతున్న సంభాషణ వేరు, అక్కడ ఉన్న బొమ్మలు వేరు, అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు వేరు, అక్కడ ఉన్నటువంటి కబుర్లు వేరు. మరి ఇక్కడేమో అబ్బో 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 అబ్బో. మరి అక్కడ సంగతి ఏమిటి? ఎస్, మనం టైపింగ్ చేస్తున్నప్పుడు అద్భుతంగా టైపింగ్ చేస్తున్నాం, ఎస్ఎంఎస్ ద్వారా అద్భుతంగా ఆత్మీయతను కనపరిచేస్తున్నాం, కురిపించేస్తున్నాం. ఎవరికైనా చాటింగ్లో సువార్త చెప్పాలంటే దంచేస్తాం. ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే అబ్బో ఎంత అద్భుతంగా చెప్పేస్తామో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రతుకంతా కేవలం టైపింగ్లోనూ సోషల్ మీడియాలోను సోషల్ నెట్వర్క్లోనేనా లేక క్రియలు ఏమైనా ఉన్నాయా? కామెంట్లు చూస్తే అద్భుతం, మన వాడి క్యారెక్టర్ చూస్తే మాత్రం దౌర్భాగ్యం. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. రెండోది అంటున్నాడు, నువ్వు కబుర్లతో కాలక్షేపం చేసేవాడివి కాదు, నువ్వు సోమరివి కూడా కాదు. పని పాట లేకుండా తాను చెడ్డ కోతట ఏమిట వనమంతా జరిపిందట. పని పాట లేని వాళ్ళు చూడండి, 10 మందిని జరుపుతారు. కానీ ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం కూడా నాకు తెలుసు.
నువ్వు చాలా కష్టపడతావు, నీలో క్రియలున్నాయి, కబుర్లు కాదు క్రియలున్నాయి, అలాగే కష్టపడే తత్వం ఉంది. ఈరోజు మనల్ని చూసి దేవుడు చెప్పగలడా, నువ్వు కబుర్ల క్రైస్తవుడివి కాదు, నువ్వు క్రియల క్రైస్తవుడివి, నువ్వు కాలక్షేపం చేసే వ్యక్తివి కాదు, సోమరివి అసలే కాదు, కష్టపడే వ్యక్తివి. నీ ఇంటిని పోషించుకోవడానికి, నీ భార్యను బిడ్డలను పోషించుకోవడానికి కష్టపడే వ్యక్తివి. ఒక భార్యగా నీ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి నువ్వు కష్టపడే వ్యక్తివి. ఒక సేవకునిగా, కాపరిగా, సువార్తికునిగా నువ్వు కష్టపడే సేవకుడివి, శ్రమపడే సేవకునివి. పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు ఇతరుల కంటే అధికముగా కష్టపడి ప్రయాసపడి సేవ చేసే వ్యక్తివి, క్రియలు కలిగిన వ్యక్తివి, కష్టపడే వ్యక్తివి, లేదా నిన్ను చూసి టైంపాస్ చేసే వ్యక్తివి. ఉట్టి కబుర్లతో కాలక్షేపం చేసి సాయంత్రం అయ్యేదాకా ఏదో ఒక తూతు మంత్రంగా పనిచేసి పరిచర్య చేసి బయటికి వెళ్ళిపోయే వ్యక్తివి ఎవరు నువ్వు? ఎఫెసు సంఘాన్ని దేవుడు దర్శిస్తున్నప్పుడు, స్కాన్ చేస్తున్నప్పుడు ఆ స్కాన్ లో కొన్ని మంచి రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఒకటి, క్రియలు కలిగిన సంఘం. రెండు, కష్టపడే సంఘం. జాగ్రత్తగా వినండి, ఎవరైతే కష్టపడతారో ఆ కష్టము వారికి ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది. కష్టము మనిషికి ఏం నేర్పిస్తుందో తెలుసా? సహనము నేర్పిస్తుంది. కష్టపడే వాడికే సహనం అంటే ఏడు తెలుసు. కష్టపడని వానికి సహనం ఉండదు. ఎందుకని? ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే కష్టపడాలి. అలా కష్టపడిన వాడు దాన్ని అనుభవించాలంటే సహనముతో ఎదురు చూడాలి. కాబట్టి సాధారణంగా కోపతాపాలతో రగిలిపోయే వాళ్ళని పరిశీలనగా చూడండి. ప్రతిదానికి కయ్యమని మీద పడే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ముక్కు మీదే కోపం ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ప్రతిదానికి ఆవేశపడిపోయే వారిని జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీ ఆఫీసులో అస్తమానం అరిచి కేకలేసే వారిని చూడండి. మీరు పనిచేస్తున్న చోట, మీరు వ్యాపారం చేస్తున్న చోట, లేక మీ కుటుంబాల్లో ఎవరినైనా జాగ్రత్తగా పరిశీలన చేసి అస్తమానం ఆవేశపడిపోయి కోపడిపోయే వారిని చూడండి. సాధారణంగా వాళ్ళు కష్టపడేవాళ్ళు కాదు. కష్టపడే వాడిలో సాధారణంగా సహించే గుణం ఉంటుంది, భరించే గుణం ఉంటుంది, అతనిలో సహనం ఉంటుంది, ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థము చేసుకునే మనసు ఉంటుంది, ఎదుటి వ్యక్తి యొక్క ప్రయాసను గ్రహించగలిగిన స్థితి ఉంటుంది. నీకు కష్టపడితేనే తెలుస్తుంది ఎదుటి వాని కష్టము ఎంతో. నువ్వు ప్రయాసపడితేనే తెలుస్తుంది ఎదుటి వాని ప్రయాస ఎంతో. కాబట్టి ఒక మాట అనాలన్నా, నోరు జారాలన్నా బహు జాగ్రత్త వహిస్తారు ఎవరో తెలుసా? కష్టపడేవాళ్ళు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, బహు సులభంగా నోరు జారుతున్నావా? బహు సులభంగా ఒక మాట అనేస్తున్నావా? బహు సులభంగా ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నావా? బహు సులభముగా ఆవేశాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? అయితే జాగ్రత్తగా విను, అది సాధారణంగా కష్టపడని వారిలో కనిపించే లక్షణం. అది సాధారణంగా దేవుని యొక్క వాక్యానికి లోబడని వారిలో కనిపించే లక్షణం. నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము కూడా నాకు తెలుసు. దేవుని దృష్టిలో మనం బహు సహనము కలవారము అని పడితే ఎంత బాగుంటుంది. భలే సహనం గలవాడు, భలే దీర్ఘశాంతం గలవాడు, భలే కష్టజీవి, క్రియలు కలిగిన క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని మనల్ని చూసి దేవుడు అంటే ఎంత బాగుంటుంది. ఒట్టి సోమరిపోతాడు, ఒట్టి కబుర్లు కోరాడు, ఒట్టి కోపిష్టి. ఒకవేళ ఈ మాటలు, ఈ అవార్డులు మనలో చాలా మందికి వర్తిస్తాయేమో, మనల్ని చూసి దేవుడు చెప్పగల బహు సహనము గలవాడు, సహనము కలిగినది, బహు కష్టపడే వ్యక్తి, బహు క్రియలు కలిగిన వ్యక్తి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఎఫెసు సంఘాన్ని చూసి దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు కొన్ని మాటలు, నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తలము కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధిక్కులని నీవు కనుగొంటివనియు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు. నేనెరుగుదునో, ఇంకా కొన్ని మంచి లక్షణాలు మీలో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, దుష్టత్వాన్ని నువ్వు సహించలేవు, దుష్టులతో కలిసి నువ్వు నివసించలేవు, పాపులతో కలిసి నువ్వు జీవించలేవు. నిన్ను నీవు ప్రత్యేకించుకున్నావు. యథార్థంగా జీవించాలి అని చెప్పి నిన్ను నీవు వేరుపరుచుకున్నావు. బాగుంది. దొంగ బోధలు చూసేవారిని, దొంగ బాధలు చేసేవారిని నువ్వు పరీక్షించి గమనించావు. వినండి సహోదరి సహోదరులు, ఎఫెసు సంఘంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, వాక్యానికి విరుద్ధముగా బోధించే వారు ఎవరో వారు పసిగట్టగలిగారు. వాక్యానికి వ్యతిరేకంగా సేవ చేసే వాళ్ళు ఎవరో వారు గ్రహించగలిగారు. కల్వరి టెంపుల్లో ఉన్న ఆత్మీయులో ఈరోజు ఎటు చూసినా, ఎక్కడ చూసినా వాక్యాన్ని దంచేసేవాళ్ళు, బోధలు దంచేసేవాళ్ళు బయలుదేరారు. రక్షణ లేకుండా, క్రీస్తుతో సత్సంబంధము లేకుండా, బైబిల్లో సరైన అవగాహన లేకుండా, కనీసం బైబిల్ ఒక్కసారి కూడా పూర్తిగా చదవకుండా, పాపము పైన జయమును పొందుకోకుండా, సరైన సాక్ష్యమే లేకుండా ఈరోజు సేవలు చేసేవాళ్ళు, బోధలు చేసేవాళ్ళు బయలుదేరిపోయారు. ఈ గురుకుల మధ్య అసలైనటువంటి సేవలు, సంఘాలు, సేవకులు గుర్తించడం కష్టమైపోతుంది. కానీ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అపోస్తులు కాకుండానే మేము గొప్ప బోధకులము, గొప్ప సేవకులము అని చెప్పి డబ్బాలు కొడుతున్నటువంటి వారిని గ్రహించగలిగారు. మీరు గ్రహించాలి. ఎవరు వాక్యానుసారంగా బోధిస్తున్నారు? ఎవరు వాక్యానుసారంగా సేవ చేస్తున్నారు? ఎవరు వాక్యానుసారంగా జీవిస్తూ సంఘాన్ని, సేవను ముందుకు తీసుకెళ్తున్నారు? పరీక్షించాలి, పరిశోధించాలి. అదే సమయంలో ఏ సేవకునికి, ఏ సంఘానికి వేరు కావాలో ఖచ్చితంగా వేరు కావాలి. ఆ మధ్య నేను కొన్ని మహిమోత్సవాల్లో మాట్లాడుతూ నేను చెప్పాను, వచ్చిన ప్రజలకు చెప్పాను. ఏమని తెలుసా? మీ సంఘ కాపరులను ప్రేమించండి, మీ సంఘ కాపరులకు అండగా నిలబడండి, మీ సంఘ కాపరులకు సహకారులుగా ఉండండి, మీ సంఘ కాపరులను ప్రోత్సహించండి అని నేను చెప్పాను. ఒక చెల్లి ఉత్తరం రాసింది, అన్నా సంఘ కాపరిని, సేవను ప్రేమించమన్నారు, ప్రోత్సహించమన్నారు, సహకరించమన్నారు. ఆ మాట నేను విన్నప్పుడు నేను కూడా మా సంఘంలో సేవలో పాల్పంచుకోవాలి, ప్రోత్సహించాలని చెప్పి సేవలో పాల్పంచుకుంటున్నా, ప్రోత్సహిస్తున్నా. అలా సేవలో పాల్పంచుకుంటూ సంఘంలో పరిచయంలో పాల్పంచుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మా పాస్టర్ గారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు అటు వెళ్తాడు, మీద చేయేస్తాడు, ఇటు వెళ్తాడు, మీద చేయేస్తాడు. సంఘ కాపరే గాని ఆ సంఘానికి వచ్చి సేవలో పాల్పంచుకుంటున్న నాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అన్నా ఇలాంటి సేవకులకు సహకరించాలా? ఇలాంటి సేవకులకు వారి సంఘానికి అండగా నిలబడాలా? చిచ్చే, వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు తోడేళ్ళు, ఏలీ కుమారుల సంతతికి పుట్టిన వాళ్ళు. ఏలీ కుమారులు అంతే, పరిచర్యకు వచ్చేటటువంటి స్త్రీలతో వ్యభిచారం చేసి దేవుని కోపాన్ని రేపిన వాళ్ళు. అటువంటి వారికి వేరైపోవాలి, అటువంటి వారి నుంచి ప్రత్యేకమైపోవాలి. వాళ్ళు సేవకులు ఎలా అవుతారు? తాము పోషించవలసిన గొర్రెలనే కోసుకుని తినేటటువంటి వాళ్ళు, ఆ గొర్రెలనే అనుభవించేవాళ్ళు. అయ్యో, దుర్మార్గులు, వీళ్ళు తోడేళ్ళు. ఎఫెసు సంఘం గురించి రాస్తూ అంటున్నాడు, ఈ తోడేళ్లను మీరు పసిగట్టగలిగారు, ఆ తోడేళ్లను మీరు దూరంగా ఉంచగలిగారు. మీలో మంచి లక్షణాన్ని నేను చూస్తున్నాను. దేవుని బిడలమైన మనము, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న మనము, ఆయన రాకడ కొరకు మెలకువగా ఉన్న మనము ఈ తోడేళ్ల బారిన పడిపోవడానికి వీల్లేదు. తప్పుడు బోధలు చేసి బైబుల్ని వక్రీకరించి వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని మనుషులను మభ్యపరిచేటటువంటి బోధకులను పసికట్టాలి. అటువంటి బోధలు వినకుండా జాగ్రత్త పడాలి. ఎఫెసు సంఘము అటువంటి
జాగ్రత్తలు కలిగిన సంఘము. మెచ్చుకుంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా మెచ్చుకున్న తరువాత ఇదంతా బాగుంది, నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా మంచి క్రియలు ఉన్నాయి, చాలా సహనము కలిగినటువంటి సంఘమే, దొంగ బోధకులను పసిగట్టేశావు, అన్నీ బాగున్నాయి, కానీ నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీలో ఒక లోపము నేను మోపవలసి ఉంది. ఏమిటది చూద్దాం రండి. 4వ వచనం, అయినను మొదటి నుండి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. క్రియలున్నాయి, కష్టముంది, సహనముంది, తప్పుడు బోధలు గ్రహించేటటువంటి జ్ఞానముంది, కానీ ఒకటి మాత్రం నీకు లోపముగా ఉంది. ఏమిటంటే ఒకప్పుడు నువ్వు చాలా ప్రేమించేవాడిని, ప్రేమించే సంఘానివి, ఒకప్పుడు నన్ను బహుగా ప్రేమించిన సంఘానివి, ఒకప్పుడు నా సన్నిధిని బహుగా కోరుకున్న, ఒకప్పుడు నా మాటలను బహుగా ఆశించినటువంటి సంఘానివి, వ్యక్తివి, కానీ ఆ మొదటి ప్రేమ నువ్వు వదిలిపెట్టేశావు. ఆ మొదటి ప్రేమను, మొదటి క్రియలను విడిచిపెట్టేశావు. ఈ లోపము నేను మోపవలసి ఉంది. మారు మనసు పొంది నీ మొదటి ప్రేమను మరలా కనపరచు. ఇక్కడ మారు మనస్సు అంటే, దయచేసి అపార్థం చేసుకోకండి, అంటే వాళ్ళు అప్పటికీ మారు మనసు పొందలేదా అని చెప్పి. ఇంగ్లీషులో, తెలుగులో మారు మనస్సు అని ఉంది, కానీ ఇంగ్లీషులో చక్కని పదం ఉంది, రిపెంట్ అంటే పశ్చాత్తాపపడి అని అర్థం. ఇక్కడ ఎక్కడైనా మీరు మారు మనస్సు అనే మాట మీరు చూస్తున్నట్లయితే, పశ్చాత్తాపపడి నీ మొదటి ప్రేమను మరలా చూపించు. నిజమేగా ఈరోజు మనలో అనేక మందిలో ఈ లోపము ఉందిగా. ఒకప్పుడు దేవుడు అంటే పడిచచ్చేవాడివి, ఒకప్పుడు దేవుని మందిరం అంటే పరుగులు పరుగులతో వచ్చేవాడివి, ఒకప్పుడు ప్రార్థన చేయడానికి మోకాల మీద పడేవాడివి, గంటలు గంటలు ప్రార్థన చేసేవాడివి, వాక్యాన్ని బహుగా ధ్యానించేటటువంటి వ్యక్తివి, ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని ఆశించినటువంటి ఆ విశ్వాసివి, ఆత్మీయురాలివి. కానీ ఈరోజు ప్రార్థన చేయడానికి పట్టుమని 10 నిమిషాలు కూడా నువ్వు మోకరించలేకపోతున్నావు. దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో కనిపించటానికి వేగిరపాటు నీలో ఈరోజు కొరబడింది. ఎందుకని? మొదటి ప్రేమ ఈరోజు నీలో లేదు. ఇది మనలో ఎంతమందికి, ఎంతమంది జీవితంలో వాస్తవం? రక్షించబడిన తొలి రోజుల్లో ఎంతగా ప్రార్థన చేసేవాడివో, రక్షించబడిన తొలి రోజుల్లో ఎంతగా వాక్యం కోసం పరుగులు తీసేదానివో. కానీ ఈరోజు బైబిలే తెరవటం లేదే, ఈరోజు మోకాలే వంగటం లేదే. దీనంతటికి కారణం తెలుసా? నీ మొదటి ప్రేమ నువ్వు విడిచిపెట్టేశావు. దేవుడు అంటున్నాడు, నీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అలాగే నాకు ఇష్టం లేనివి కూడా నీలో ఉన్నాయి. ఈరోజు పశ్చాత్తాపడు, నీ మొదటి ప్రేమను మరలా కనపరిచే ఆ మొదటి తృష్ణను, నా పట్ల నీకున్న ఆ మొదటి ప్రేమను మరలా చూపించే జీవితాన్ని నేను కోరుకుంటున్నాను. పశ్చాత్తాపడు, నీకు ఆ శక్తిని మరలా ఇస్తాను, నన్ను మరలా ప్రేమించే వ్యక్తిగా నిన్ను మారుస్తాను, దేవుడు అంటున్నాడు. ఉన్నదా ఈ లోపం మనలో? క్రీస్తు ప్రేమను, ఆయన పట్ల మనకున్నటువంటి ఆ మొదటి ప్రేమను మరచిపోయిన స్థితి మనకున్నదా? అంటే ఈ రాత్రి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, ప్రభువును అడుగుదాం. ఏమొక్కరు లేచి అటు ఇటు తిరగండి, ఉన్న చోటే మోకరించగలవారు మోకరించండి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము. ప్రభువును అడగండి, ప్రభు ఆ కబుర్ల క్రైస్తవునిగా నేను ఉండడానికి వీల్లేదయ్యా, క్రియలు కలిగిన క్రైస్తవునిగా, కష్టపడే క్రైస్తవునిగా, సహనము కలిగిన క్రైస్తవునిగా, దుర్బోధలను గ్రహించగలిగిన క్రైస్తవునిగా, ఆత్మీయునిగా, ప్రభువా నన్ను నిలబెట్టు. నిజమే, నా మొదటి ప్రేమను నేను విడిచిపెట్టేశాను. ఒకప్పుడు నీతో ముచ్చటించకుండా, ప్రార్థించకుండా, నిన్ను సంప్రదించకుండా, నీతో సమయం గడపకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడినే కాదు, గదిలో నుంచి బయటికి వెళ్ళేదాన్నే కాదు. కానీ ఏమిటో ఈ రోజుల్లో,
కనీసం ప్రార్థన చేయడానికే సమయం ఉండడం లేదు, మనస్సు ఉండడం లేదు, మోకాళ్ళు వంగడం లేదు, నీ వాక్యమే చదవబుద్ధి కావటం లేదు. ఒకప్పుడు గంటలు గంటలు మోకాళ్ళ మీద పడి వాక్యం చదివాను, కానీ ఇప్పుడు ఎందుకో అసలు ఆ అలవాటే నాకు దూరం అయిపోయింది. అయ్యో నిజమే ప్రభువా, నా మొదటి ప్రేమను నేను మర్చిపోయాను, క్షమించు నాయన. ఇక నుంచి మరలా మరలా మోకాళ్ళ మీద పడి నాయన నీతో ప్రేమతో సంభాషించే కృపదయ చేయండి, నీతో ప్రేమతో సమయము గడిపే, నీ సన్నిధిలో సమయం గడిపే మనస్సు నాకు ఇవ్వండి. నీ సన్నిధిలో నీ వాక్యమును మోకాళ్ళ మీద పడి ధ్యానించే మనస్సును నాకు దయచేయండి. క్రియలు లేకుండా, కష్టపడకుండా, సహనము లేకుండా వాక్యాన్ని వక్రీకరించేటటువంటి బోధకులు ఎవరు గ్రహించకుండా, అయ్యో మేము పతనం కావడానికి వీల్లేదు ప్రభువా, ఈ రోజు నుంచి మేము కష్టపడేవారిగా కబుర్ల క్రైస్తవులుగా కాకుండా క్రియలు కలిగిన క్రైస్తవులుగా, సహనము ఓర్పు కలిగిన ఆత్మీయులుగా, దొంగ బోధలను బోధకులను గ్రహించి జాగ్రత్త వహించే క్రైస్తవులుగా, సంఘముగా మమ్మల్ని ప్రభువా ముద్రించండి. నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా మేము నిత్యము జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ రాత్రి నుంచి మరలా మా ప్రార్థనా జీవితాన్ని, మరలా వాక్యాన్ని ధ్యానించే బ్రతుకును పునఃప్రారంభించే భాగ్యాన్ని మాకివ్వమని, ఆ మొదటి ప్రేమను మాలో రగిలించమని, నామా నిర్లక్ష్యాన్ని క్షమించమని, ఇక నుంచి మరింతగా నిన్ను ప్రేమించే మనసు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. క్షేమంగా వెళ్ళండి, రేపు సాయంత్రం మళ్ళా 6 గంటలకల్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్ అండ్ గుడ్ నైట్.